సిరీస్ ఏదైనా కావచ్చు టోర్నీ ఏదైనా కావచ్చు ఫార్మాట్ కూడా ఏదైనా కావచ్చు టీమిండియా మాత్రం ఎప్పుడు ఫేవరెటే ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగింది గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ లోనే ఉంది ముందుగా ఐర్లాండ్ ను ఆ తర్వాత పాకిస్తాన్ ను ఓడించింది బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించినందుకు భారత అభిమానులు సంతోషించాల్సిందే కానీ ఆల్ ఈస్ వెల్ అనుకునే పరిస్థితి ఉందా అంటే లేదని అంటున్నారు ఎక్స్పర్ట్స్ టీమిండియా ఆట తీరు ఇంకా మెరుగుపడాలి అంటున్నారు ఒకరిద్దరి పర్ఫార్మెన్స్ తో కప్ గెలవలేమంటున్నారు ఐపీఎల్ నుంచి బయటపడి వరల్డ్ కప్ పిచ్లకు అలవాటు పడాలంటున్నారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లోనూ టాప్ క్లాస్ అనుకునే పరిస్థితి అయితే లేదంటున్నారు పాకిస్తాన్ పై గెలిచినందున టీమిండియా ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుందంటున్నారు కానీ పాక్పై ఎదురైన పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకోవాలి అంటున్నారు మున్ముందు పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయంటున్నారు ఓపెనర్లు టీమిండియాకు శుభారంభం అందించాలి అంటున్నారు కోహ్లీ రోహిత్ మరింత బాధ్యత తీసుకోవాలి అని సూచిస్తున్నారు ఐపీఎల్లో మాదిరిగా వరల్డ్ కప్ లోనూ బ్యాట్ కు విరాట్ పని చెప్పాల్సిందే అంటున్నారు ఫ్లాట్ పిచ్లపై మాదిరిగా పేస్ పిచ్లపై ఆడితే కుదరదని సూచిస్తున్నారు టీమిండియాకు రోహిత్ వికెట్ ఎంతో కీలకమంటున్నారు షార్ట్ సెలెక్షన్ లో రోహిత్ తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అంటున్నారు రిస్కీ షార్ట్లు ఆడుతున్న పంత్ కు పాక్ తో మ్యాచ్ లో లైఫ్ లో వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రతి బంతిని అటాక్ చేయాలనుకోవటం కంటే పరిస్థితులకు తగినట్టుగా ఆడాలి అంటున్నారు ఇరవై ఓవర్ల ఫార్మాటే అయినప్పటికీ బౌలర్లకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు అన్ని జట్ల బౌలర్లను ఒకేలా చూస్తే మొదటికే మోసం రావచ్చు అంటున్నారు సూర్యకుమార్ యాదవ్ కూడా పరిస్థితులకు తగినట్టుగా ఆడాలంటున్నారు టెస్ట్లు వన్డేల్లో ఇంపాక్ట్ చూపలేకపోయిన స్కై తన ఫేవరెట్ ఫార్మాట్ లో ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటున్నారు శివం దుబే తన బలహీనతల నుంచి బయటపడాలి అని సూచిస్తున్నారు ఐపీఎల్ కు ఆతిథ్యం ఇచ్చిన పిచ్లు వరల్డ్ కప్ కథ్యం ఇస్తున్న పిచ్లు వేరన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటున్నారు గా జడేజా బ్యాట్ కు పని చెప్పాలంటున్నారు హార్దిక్ పాండ్యా రాణించటమో కీలకమే అంటున్నారు అక్షర్ సైతం ఓ ఆయుధం కావాలి అంటున్నారు బ్యాటర్స్ నిర్లక్ష్యంగా ఆడకూడదని హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఏకంగా ఏడుగురు క్యాచ్ అవుట్ కావటం దారుణమని ఫైర్ అవుతున్నారు బౌలింగ్ లోను బుమ్రా ఒక్కడిపైనే భారం వేయకూడదు అంటున్నారు సిరాజ్ హర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సూపర్ ఎయిట్ దశలో ఒత్తిడి ఎక్కువవుతుందని తేల్చి చెబుతున్నారు ఎక్స్ట్రా ఎంత తగ్గించుకుంటే అంత మంచిదంటున్నారు ఫీల్డింగ్ లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు మ్యాచెస్ అని గుర్తు చేస్తున్నారు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తేనే ఏ జట్ అయినా ఛాంపియన్ గా నిలుస్తుంది అంటున్నారు